ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్పు తల్లి. మా నాన్న కొట్టారు. నాన్న కొట్టారా? ఎందుకని? పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. వేదవ అందుకో కొట్టాడు. దేమూర్తి వాడికి ఫోన్ చేయి. హలో. ఏంటి మామ ఇంత తెలివి తక్కువ పని చేశారు? ఏంటండి మీరు ఇలాంటి పని చేశారు? ఇటువంటి బుర్రలేని వేదవ. ఏంటి అందరు కలిసి బుద్ధి ఉందా అంటున్నారు? పరీక్షలో ఫెయిల్ అయినందుకు పిల్లని కొడతావా? ఆ రోజుల్లో మన కలెక్టర్ గా చదివాం, ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవుతుంది. అడ్డగాడు అడ్డగాడుదని అక్కడికి వచ్చి కథలు చెప్తోందా? ఏవే నీలాగే నీ కూతురు తన్నులు తిరిగి అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటోంది. మొరపెట్టుకోక ఏం చేస్తుంది? ఫోన్ పాపకిస్తున్నాను, కొట్టినందుకు క్షమాపణ అడుగు. ఇంకా మాట్లాడు. ఏ ఏడు మోహన్ దారా గాడిద, గుంజ కట్టేసి తోలు తెస్తాను. ఎరా చెప్తున్నాను, మళ్ళీ పిల్లని తిడతావా? దేవిని పంపించినా ఇక్కడే ఉంచుకోమంటావా? ఉంచుకో, అక్కడే ఉంచుకో. కళ్యాణికి వంట పనుల్లో సాయంగా ఉంటుంది. అలాగే పేడకళ్ళు తీయించు, కొంచెం పొవైన తగ్గుతుంది. దేవిని ఇంకో మాట అన్నావో దవడ పేలిపోతుంది. పాపను పంపిస్తున్నాను, మళ్ళీ ఏదని అన్నావో మర్యాద దక్కదు. ప్లస్ టూ ఫెయిల్ అయ్యావా? పరీక్షలు బాగా రాయలేదా? ఊ అంటే ఎందుకంటే సరిగ్గా రాయలేదు. బాగా రాసి ఏం చేయాలి? బాగా రాసుంటే పాస్ అయ్యి ఉంటావు. పాస్ అయ్యి పాస్ అయ్యంటే కాలేజీకి వెళ్ళి ఉంటావు. కాలేజీకి వెళ్ళి చదువు పూర్తయ్యాక కావాలంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా బాగా చదువుకున్న వాడిని చూసి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. బాగా చదువుకునేవాడంటే మీలాగానా? అడిగిన దానికి సమాధానం చెప్పారేంటి? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఆలోచించి చూడండి, అర్థమవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. మీరు జీవితంలోనే ఫెయిల్ అయ్యారే, దాన్ని తలుచుకున్న అత్తయ్య మావయ్య ఎంతగా బాధపడుతున్నారో ఆలోచించారా? జరిగిందాన్ని మర్చిపోయి మీరు పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషపడతారు. నేను అనుకున్నట్టు జరిగిందంటే నేను సంతోషపడతాను. నేను రెడీ అయ్యాను, మీరెప్పుడు రెడీ అవుతారు? వాడికి బాధ్యతలు తెలిసి రావాలని అది తెలుసుకోకుండా తిరుగుతున్నాడు. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు మేము దూరపు బంధువులమే. అవును, మేనమావ వరుస అవుతారు.